శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. మనకు ఇప్పుడున్న గోచార రీత్యా చూసినప్పుడు అంటే గురు చంద్రుడు అని కాకుండా గురువు ప్లస్ కుజుడు కలిసి తులారాశిలో ఉండడము ఒక యోగంగా చూసుకుంటే, వృశ్చిక రాశిలో శుక్రుడు ప్లస్ రవి కలిసి ఉన్నారు ఒక దోషంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే బుధ శని ఇద్దరు మిత్రులు శత్రువు ఇంట్లో కూర్చుని ఉన్నారు, ధనురాశిలో కూర్చున్నారు. రాహు కేతులు యాజ్ యూజువల్గా రాహు మనకు మక కర్ణాటకలో ఉన్నాడు, కేతు అనేది మకరంలో ఉన్నాడు, చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు అనుకోండి కొంత అటు ఇటుగా. అయితే ఇక్కడ ఏంటంటే గురుడు ప్లస్ కుజుడు కలిసి ఒక యోగం ఇస్తుంటే రవి ప్లస్ శుక్రుడు కలిసి ఒక దోషాన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ గురు బలంతో కలిసి ఉన్న వాళ్ళు, గురు బలం వల్ల ఉన్నతమైన స్థాయికి వెళ్ళే వాళ్ళకి ఒక యోగ స్థితి ఇస్తే అవకాశం బాగా అనుకుంటుంది. ఉదాహరణ తీసుకుందాం, మేషరాశి వారు అనుకోండి, మేషలగ్నం వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే గురు చంద్రులు ఇద్దరు ఏడో ఇంట్లో కూర్చున్నారు. అంటే అక్కడ ఏడో ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏడో ఇల్లు అనేసరికి అక్కడ ఏంటంటే భార్యస్థానం లేదా భర్త స్థానం అనుకోండి, కలెక్టర్ స్థానం అనుకోండి, లేదా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన ఏడో స్థానం అనుకోండి. అక్కడ ఒక గురుచంద్రుడు గురు ప్లస్ కుజుడు కలిసి గురుమంగళ యోగం ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు ప్రాస్పెక్టివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే స్థిరాస్తులు పెరగడంలో కానీ లేకపోతే భూమి కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అగ్రిమెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్లో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంటే కొంచెం అక్కడ ఇంకా చిత్త నాలుగో పాదాల మీద ఉన్నాడు కదా, స్వాతి విశాఖ అన్ని పాదాల మీద వస్తాడు కాబట్టి ప్రస్తుతానికి రామ నక్షత్రం ఉన్నాడు. సో అది మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మేషం వాళ్ళకి. అదే మేషం వాళ్ళకి అష్టంలోని శుక్రుడు ప్లస్ రవి కలిసి ఉన్నాడు. ఇక్కడ రవి అష్టంలో ఉండడం ఏంటంటే కొంత దోషంగా కనిపిస్తుంది, కానీ శుక్రుడితో కలిసి ఉన్నాడు కొంత అనారోగ్యం చూపించే అవకాశం ఉంది. చూడండి, ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టిన ప్రాస్పెక్టివ్ పార్ట్ ఆఫ్ ఇట్ మేషరాశి వారికి ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒకే కాంబినేషన్లో, అంటే ఈ కాంబినేషన్ ఒక యోగం ఒక దోషం ఎలా కనిపిస్తుందో ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే దీనివల్ల ఒక 100 రూపాయలు వచ్చినట్టు వచ్చి అందులో 50 రూపాయలు మందులు ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుందన్నమాట. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి వీళ్ళు అనుకున్నప్పుడు, ఈ ట్రాన్సిట్ ఇలా జరుగుతున్న సమయంలోని ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఈ గురుడు ఒక అనుగ్రహం కావాలి కాబట్టి, అనుగ్రహ పాత్రుడే వాడు ఉన్నాడు కాబట్టి ఎవరైతే మనకు యోగిస్తున్నారో వాళ్ళని కొంచెం బలం పెంచుకుంటే ఆ యోగ స్థితిలో దోషం అనేది పెద్దగా కనిపించదు కాబట్టి దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పడానికి అవకాశం మేషరాశి వారికి. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దక్షిణామూర్తికి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గం రాజ్యం పొందుతారు. శుభం వ్యాధి.